Welcome to GP English Grammar. This is GP Yadav. In this video, I am going to explain in detail silent letters in English grammar for intermediate first year. Dear students, ee roju manam ee video lo intermediate first year ki sambandhinchi silent letters gurinchi chaala detail ga telusukundam. Deeniki sambandhinchi nenu part 1 video edit chesanu. Idi part 2 video continuation. Silent letters. Rule number 10. The letter D is silent when it comes before the letter J. Observe the example. Ikkada manam example gana gamaninchinatlayite J mundu ganaka D vachinatlayite aa D nu manam silent ga pronounce cheyali. Ante examination lo ippudu for example ee word vaste manam D silent ani manam rayali. Adjective, adjoin, adjust, adjure. J mundu D vachindi kabatti manam silent ga దీన్ని ప్రొనౌన్స్ చేయకూడదు. ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగితే మనం డి సైలెంట్ లెటర్గా రాయాలి. నెక్స్ట్ రూల్ నంబర్ 10. ద లెటర్ టి సైలెంట్ వెన్ ద వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్. ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి ఫ్రెంచ్ నుంచి మనం డెరైవ్ చేసుకున్నటువంటి కొన్ని వర్డ్స్కు టీను సైలెంట్గా పలకాలి. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి వర్డ్స్ నేను కింద ఎగ్జాంపుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని డిఫో అనాలి, డిఫోర్ట్ అనకూడదు, టీ సైలెంట్, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ వర్డ్. బొకే అనాలి, బొకెట్ అనకూడదు, టీ సైలెంట్. బ్యాలెట్, బ్యాలే అనాలి, టీ సైలెంట్. డెబో అనాలి, టీ సైలెంట్. దీస్ ఆర్ కాల్డ్ ఫ్రెంచ్ వర్డ్స్. ఈ ఫ్రెంచ్ వర్డ్స్ వచ్చినప్పుడు మనం టీ సైలెంట్ను గా ఉంచాలి. వీటిల్లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మనం ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు కాబట్టి వీటిని మీరు ఫ్రెంచ్ వర్డ్స్ వీటిని గుర్తుపెట్టుకొని టీ సైలెంట్గా మనము తెలుసుకోవాలి. రూల్ నంబర్ 12. The word begins with KH or H. The letter H is silent. Observe the following. KH to gaani, RH to gaani, oka word begin aithe, appudu H silent ga undali. KH, kaaki, H silent, reno, H silent, rhyme, H silent, khan, H silent. Observe the next rule. The letter R is silent when it comes at the end of the word. Observe the example. ఏదైనా ఒక వర్డ్ చివర ఆర్ వచ్చిందంటే ఆర్ను సైలెంట్గా ఉండాలి. ఇదొక రూలు. ఆర్ ముందు ఓవల్, ఏఈఐఓయు, ఏ లెటర్స్ ఉన్నా కూడా ఆర్ ముందు ఆర్ను మనం సైలెంట్గా ఉచ్చరించాలి. కాబట్టి ఆన్సర్ అనకూడదు, ఆన్సర్. ఇక్కడ ఆర్ సైలెంట్. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది వర్డ్లో ఆర్ వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్ ముందు ఏ కానీ ఏఈఐఓయు ఈ ఓవల్స్ ఏ వచ్చినా కూడా ఆర్ మనం సైలెంట్గా ఉచ్చరించాలి. కాబట్టి ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇందులో సైలెంట్ లెటర్ అంటే మనం ఏం రాస్తాం? ఆర్ సైలెంట్ రాస్తాం. ఫ్లో, ఫా, మద, ఫింగర్, దిస్ ఆర్ కాల్డ్. అబ్జర్వ్ ది నెక్స్ట్ రూల్. ద లెటర్ ఆర్ ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ బిఫోర్ కాన్సనెంట్స్. కాన్సనెంట్స్ ముందు కూడా ఆర్ వచ్చినప్పుడు మనం ఆర్ సైలెంట్గా ఉండాలి. అంటే ఆర్ ముందు ఓవల్ ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓ, ఓ, చామ్, చాట్, పువా, క్యాన్సర్, దీస్ ఆర్ కాల్డ్ రిలేటెడ్ టు సైలెంట్ ఆఫ్ ది లెటర్ ఆర్. అబ్జర్వ్ ది అనదర్ ఎగ్జాంపుల్. ద లెటర్ హెచ్ ఈజ్ సైలెంట్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్. అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్. ఆవర్, హెయిర్, కోస్, వేర్, ఆనెస్ట్, ఆని, వెన్, ఆనర్, హంటర్, వాట్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలన్నింటిలో కూడా మనం హెచ్ సైలెంట్గా ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు కాబట్టి మనం వీటిని సైలెంట్గా, హెచ్ను సైలెంట్గా ఉండాలి. ఈ వర్డ్స్ను గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద లెటర్ యు ఈజ్ సైలెంట్ ఇన్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్లో యు సైలెంట్గా ఉంటుంది. కంట్రీ, ట్రబుల్, అంకుల్, గాడ్స్, గ్లామర్, బిల్డ్, జర్నీ, గస్ట్, కరేజ్, బిల్డ్, గ్యారంటీ, ఆన్, కల, థాంగ్, దిస్. ఈ వర్డ్స్ అన్నిట్లో కూడా మనకు యు సైలెంట్గా ఉంటుంది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా వీటిని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్టి పెట్టుకొని మీకు ఈ వీడియోని ఎడిట్ చేస్తాను. రూల్ నంబర్ 17. ద లెటర్ హెచ్ ఈజ్ సైలెంట్ వెన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్ ఈఎక్స్ బిగిన్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్. ఎగ్జాట్, ఎగ్జిబిషన్, ఎగ్జిబిట్, ఎగ్జాస్ట్. ఇక్కడ కూడా మనం హెచ్ సైలెంట్గా ఉపయోగించాలి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.